హాయ్ షీరి ససారీ వరల్డ్ కి స్వాగతం సుస్వాగతం. చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా శరణ నవరాత్రుల శుభాకాంక్షలు. సో నవరాత్రుల్లో భాగంగా ప్రతిరోజు అమ్మవారు ఒక్కో అలంకరణలో మనందరికీ దర్శనమిస్తారు. మనం కూడా అమ్మవారిని ఒక్కొక్క నైవేద్యంతో ఒక్కొక్క రంగు చీరలో అమ్మవారిని మనము అలంకరిస్తూ ఉంటాము. అలాగే మనల్ని మనం కూడా అలంకరించుకుంటూ ఉంటాము. ఆ విషయం మాత్రం ఎప్పుడు మర్చిపోం కదా. అది శరణ నవరాత్రులైనా దీపావళైనా ఏ పండగైనా కూడా ఆడవాళ్లకు అలంకరణ మీద ఉన్నటువంటి శ్రద్ధ ఇంపార్టెన్స్ వేరే దేని మీద ఉండదు అని అనుకుంటాం. కానీ ఉంటుంది. కాకపోతే మనము చీరలు అందంగా కట్టుకోవడం అనేది మన జీవన హక్కుగా మనం భావిస్తూ ఉంటాం. ఎందుకు చీర గురించి, హక్కు గురించి, అందం గురించి, షాపింగ్ గురించి ఇంత మాట్లాడుతోంది మృదుల ఈరోజు? పదే 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 దాన్నే తిప్పి తిప్పి కొడుతోంది అనుకుంటున్నారా? ఎందుకు అంటే నేను కట్టుకున్నటువంటి చీర అద్భుతమైన పైతానే పట్టు చీర కాబట్టి ఇప్పుడు రాబోతున్నటువంటి ఇప్పుడు అంటే ఇప్పుడు ప్రజెంట్గా దసరా మనకు నడుస్తుంది, నవరాత్రులన్నీ కూడా రాబోయే దీపావళి కానివ్వండి, ఇదంతా కూడా చాలా బిజీ బిజీ. ఇప్పుడంతా కూడా పెళ్ళిళ్ళ సీజన్ కూడా బాగా హవాలో ఉంది కాబట్టి మీరు ఒకవేళ ఆర్డర్ చేసుకుంటే, నచ్చిన కలర్ కానీ నచ్చిన వెరైటీని ఆర్డర్ చేసుకుంటే హ్యాపీగా మీరు కట్టుకుంటారేమో అని ఆశ అండి, అంతే. సో స్టార్ట్ చేసేద్దామా ఈరోజు వీడియోని? ఎస్. చక్కగా ఉందా నా చీర? బాగుంది కదా. ఇంకా పట్టు చీర బాగాలేకుండా ఎలా ఉంటుంది చెప్పండి. ఇది పైతాని పట్టు చీర. ఒక్కసారి మన చీర చూసుకుంటే కనుక ప్రతి పట్టు చీరకి అందం అనేది ఎక్కడొస్తుంది అంటే రంగు, అలాగే దానికి ఉండేటువంటి బార్డర్ కదా. సో ఇక్కడంతా కూడా చీర మనకు పింక్ పింక్ రెడ్డిష్ పింక్ కాంబినేషన్లో ఉంది. ఇదంతా కూడా మనకు కడీ బార్డర్ లాగా వచ్చింది. సో ఈ బార్డర్ మామూలుగా పైతాని చీరల్లో ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఓకే. అండ్ సారీ అంతా కూడా ఇలా మనకు లైన్స్ లైన్స్ లాగా వచ్చాయి. ఇలా బ్యూటిఫుల్గా వచ్చిందనమాట. ఇంకా పట్టు చీరలు చక్కగా అంటే మామూలుగా బరువైన పట్టు చీరలు, కంచె పట్టు చీరలు మనకి కుదరవు. అది మనకు ప్లీట్స్ పెట్టుకోవడానికి రాదు, కుచ్చులు పెట్టుకోవడానికి రాదు, దానికి చాలా అవస్థపడాలి. కానీ ఈ లైట్ వెయిట్ పైతాని పట్టు చీర ఎంత ఈజీగా కట్టుకోవచ్చు. 2 నిమిషాల్లో కట్టుకున్నాను నేను యాక్చువల్లీ. సో దీనికి కాంట్రాస్ట్గా యాక్చువల్గా గ్రీన్ వేశాను. కాకపోతే మన చీరకి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఏం లేదు, రన్నింగ్ బ్లౌజే ఇచ్చారనమాట. ఇది బ్లౌజు, ఇది బార్డరు. తర్వాత ఇదంతా కూడా మనకి పళ్ళు. దిస్ ఇస్ పళ్ళు. సో ఓవరాల్గా చూసుకుంటే పైతాని పట్టు చీర చాలా చాలా అందంగా ఉంది. పట్టు చీర కాబట్టి అందంగానే ఉంటుంది. అఫ్ కోర్స్ దీంట్లో మన దగ్గర మంచి మంచి కలర్స్ కూడా ఉన్నాయి, చూపించేస్తాను. ఇక కలర్స్ అయితే బ్యూటిఫుల్ అండి. దీని ప్రైస్ చెప్పలేదు కదా. దీని ధర వచ్చేసి 8,370 రూపాయలు. 8,370 రూపీస్. కలర్స్ అయితే చాలా బాగున్నాయండి. లైక్ దిస్ ఇస్ నైస్ లావెండర్ కలర్. ఓకే, చాలా బ్రైట్. ఇది ఈవినింగ్ టైం చాలా బాగుంటుంది. ఈవినింగ్ ఫంక్షన్స్కి, రిసెప్షన్స్కి, అఫ్కోర్స్ ఇది మనం పార్టీస్ అంటే ఎక్కువ భాగం పట్టు చీరల్ని మనము మన రిసెప్షన్స్కి అంటే పెళ్లి సందర్భంగానే కట్టుకుంటూ ఉంటాం కదా. ఇది కాంట్రాస్ట్గా ఏం లేదు, ఇది కూడా సేమ్ అంటే రెడ్ శారీకి రెడ్ బ్లౌజ్ ఎలాగైతే వేసుకున్నామో ఇది కూడా మనకు రన్నింగ్ అనమాట. ఈ శారీకి దాని బ్లౌజ్ ఒకటే కలర్ కాంబినేషన్. సో ఇదొక కలరు. అండ్ రామా బ్లూ, రామా గ్రీన్ షేడెడ్. యాక్చువల్గా 2 కలర్లు ఉన్నాయి ఇందులో, బ్లూ షేడ్, గ్రీన్ షేడ్ రెండు కూడా కనిపిస్తున్నాయి నాకైతే. మీకు అనిపిస్తుందా? యా, అంటే బికాజ్ లైట్స్లో మీకు ఎంతవరకు కనిపిస్తుందో నాకు తెలియట్లేదు. సో ఇదొక కలర్ అండి, చాలా బాగున్నాయి. మీకు రాబోయేటువంటి పెళ్ళిళ్ళకు అది కట్టుకోవాలంటే కూడా చాలా లైట్ వెయిట్ ఉంది. సి అంటే ఇప్పుడు చూడండి, చాలా ఈజీగా అంటే చిన్నగా చిన్న చీరగా ఫోల్డ్ చేయొచ్చు. ఇట్స్ వెరీ లైట్ వెయిట్. సింగిల్ ఫింగర్తో కూడా మనం ఎత్తేయచ్చు అనమాట, అంత లైట్ వెయిట్ ఉంది. సో మనకు లైట్ వెయిట్ సారీస్ అనేవి ఇప్పుడు బాగా కావాలి, అలాంటివే కావాలి. సో ఇదొక కలరు, నైస్ పింక్ కలర్. ఓకే. అండ్ దిస్ ఇస్ 1 కలర్. ఇది మనకు కొంచెం మనకి పెద్దవాళ్ళకు కూడా బాగుంటుంది. బికాస్ పట్టు చీరలు మనము కొన్ని కలర్స్ యంగ్స్టర్స్కి బాగుంటుంది అనుకుంటాం, కొన్ని కలర్స్ మిడిల్ ఏజ్ వాళ్ళకి బాగుంది అనుకుంటాం. ఇలాంటి కొన్ని కలర్స్ ఏంటి అంటే పెద్దవాళ్ళకు కూడా చాలా బాగుంటుంది. బికాస్ లైట్ కలర్స్, సటిల్ కలర్స్ అంటే కొంచెం హడావిడిగా ఉండకుండా, గాడిగా లేకుండా ఉంటారు వాళ్ళు కూడా. దిస్ ఇస్ 1 కలర్. ఇట్స్ గ్రీన్ కలర్. బాగుంది కదా, బ్రైట్గా ఉంది. యాక్చువల్లీ దీనికి మనకు కావాల్సింటే మన కాంట్రాస్ట్ వేసుకోవచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పింక్కి నేను గ్రీన్ ఎలాగైతే వేశాను, ఒకవేళ మీ దగ్గర మంచి బ్యూటిఫుల్ బ్లౌజ్ ఉందనుకోండి, మీరు కాంట్రాస్ట్ వేసేయండి గ్రీన్కి సమ్ పింక్, ఇలా పింక్ గ్రీన్ పింక్ గ్రీన్. సో ఇలా మీరు దీనికి కాంట్రాస్ట్గా ఏదైనా బ్లూ వేయచ్చు, ఏదైనా ఇట్ విల్ గో వెల్. అనదర్ నైస్ ట్రెండింగ్ కలర్ లావెండర్ కలర్, ఇది కూడా అదిరిపోయింది. దీనికి మీ దగ్గర మంచి వర్క్ ఉన్న సిల్వర్ బ్లౌజ్ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది.
ఓకే సో దిస్ ఇస్ వన్ కలర్ అండ్ అనదర్ ఎవర్ గ్రీన్ కలర్ ఫేవరెట్ కలర్ మన దగ్గర చాలా శారీస్ ఉన్న కలరే ఇది అయినా కూడా ఈ శారీ మీద మనకు మక్కువ ఎప్పుడు తగ్గదు ఇట్స్ బ్లూ కలర్ సో దిస్ ఇస్ వన్ మోర్ నైస్ మంచి లైట్ పిస్తా కలర్ లాంటిది లేకపోతే సీ గ్రీన్ కలర్ అనుకోవచ్చు అన్ని కలర్స్ చూసారు ఎంత బాగున్నాయో అంటే బేసిక్గా పట్టు చీరల్లో కలర్స్ అనేవి చాలా టెంప్టింగ్గా ఉంటాయి దట్టు ఈ రేట్ కూడా ఎంత టెంప్టింగ్గా ఉంది చూసారా అంటే మామూలుగా 20,000 to 25,000 ఇంత రేంజ్లో ఉంటాయి మామూలుగా బట్ దిస్ ఇస్ ఓన్లీ 8,370 అంటే 15,000 to 16,000 పట్టు చీర మన షీనీడ్స్లో 8,000 చేంజ్కే బికాజ్ వీఆర్ హోల్సేలర్స్ కాబట్టి హోల్సేల్ ధరలకే అతి తక్కువ ధరలకే మంచి క్వాలిటీతో ది బెస్ట్ క్వాలిటీతో మీకు ప్రోడక్ట్స్ అందిస్తూ ఉంటాం అందుకే రేట్ తక్కువ అనదర్ నైస్ బ్యూటిఫుల్ సారీ ద ప్రైస్ ఇస్ 2,940 rupees ఇది ఎలా ఉంది అంటే ట్రెడిషనల్ కమ్ కొంచెం ట్రెండీ ట్రెడిషనల్ అనమాట ఇప్పటి జనరేషన్లో కట్టుకునే పట్టు చీరల్లాగా ఉంది సో ఇది మంచి గ్రీన్ కలర్ దానికి వయలెట్ కాంబినేషన్ పళ్ళు సారీ అంతా కూడా దీనికి బార్డర్ అంటూ ప్రత్యేకంగా ఏం లేదు చూసారా చాలా స్టైలిష్గా ఉంచారనమాట దీన్ని సో ఇక్కడంతా కూడా చిన్నగా సిల్వర్ లైన్స్ లాగా తీసుకున్నారు ఓవరాల్గా సారీ అంతా కూడా అండ్ పళ్ళు కాంట్రాస్ట్ తీసుకున్నారు అండ్ సారీ అంతా కూడా ఇలా ఉంది అండ్ నాకు తెలిసి బ్లౌజ్ విల్ బి కాంట్రాస్ట్ ఇది బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ దీనికి మీరు ఏదైనా చిన్న వర్క్ చేయించుకుంటే కూడా బాగుంటుంది సో ఇది బేసిక్గా సారీ లుక్ చాలా కొత్తగా ఉంది కదా చీర డిఫరెంట్గా బార్డర్ లేకపోవడము కొంచెం డిఫరెంట్గా డిజైన్ రావడము నార్మల్గా ఇలా బార్డర్ కాన్సెప్ట్ అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉందనిపిస్తుంది సో ఇఫ్ యూ లైక్ యూ కెన్ టేక్ దిస్ సారీ ఇది స్పెషల్ సారీ యాక్చువల్లీ సో ప్రతి చీర డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది ఇప్పుడు నేను చూపించే దాంట్లో చూపించేస్తాను సో దిస్ ఇస్ వన్ మోర్ ఓకే ఇది మంచి రెడ్ అండ్ క్రీమ్ కాంబినేషన్ ఇది పళ్ళు అండ్ చీర అంతా కూడా ఇదే వెరైటీలో ఉంది అండ్ ఇట్ హ్యాస్ గాట్ అ కాంట్రాస్ట్ బ్లౌజ్ సో ప్రైస్ అన్నీ కూడా ఒకటే అండి ఇంతకుముందు సారీ లాగానే 2,940 చేంజ్ అని చెప్పొచ్చు లెస్ దెన్ 3,000 సో ఎవ్రీ సారీ ఈజ్ డిఫరెంట్ ఐ షో యూ దర్ కలర్స్ సో ఇది ఒక నైస్ కాంబినేషన్ యాక్చువల్లీ ఎంత బాగుంది చూసారా మంచి రామా గ్రీన్ కలరు దానికి పళ్ళు వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ పళ్ళు వచ్చింది ఇప్పుడంతా నవరాత్రులు కమ్మింగ్ దీపావళికి మీరు ప్రిపేర్ అయిపోవాలి అంటే ఇప్పుడు మీరు ఆర్డర్ పెట్టుకుంటే అప్పటికే ప్రిపేర్ అయిపోవచ్చు ఓకే సో అనదర్ నైస్ కాంబినేషన్ దిస్ ఇస్ లైక్ ఎల్లో అండ్ పర్పుల్ కాంబినేషన్ ఈ ఎల్లోలో ప్రింట్ యాక్చువల్ కలిసిపోయింది లోపల సెల్ఫ్లో బట్ ఎల్లో ఈజ్ ఆల్వేజ్ ఇన్ ట్రెండ్ కాబట్టి ఎల్లో పళ్ళు ఎల్లో సారీకి వయలెట్ కలర్ పళ్ళు అండ్ వయలెట్ కలర్ బ్లౌజ్ సో ప్రైస్ ఈజ్ సేమ్ అండి 2,940 ఓకే సో ఇదొక వెరైటీ సాఫ్ట్ సిల్క్లో బెనారస్ సాఫ్ట్ సిల్క్ వెరైటీ అనమాట ఇది కూడా మనకు గ్రీన్ అండ్ వయలెట్ కాంబినేషన్లో వచ్చింది సో కాంట్రాస్ట్ పళ్ళు ప్రైస్ ఒకటి 2,940 అండ్ దీంట్లో వీ హ్యావ్ వన్ మోర్ కలర్ అనమాట అది కూడా చూపిస్తాను సో దీంట్లోనే వీ హ్యావ్ వన్ మోర్ కలర్ ఇట్స్ లైక్ యాష్ అండ్ పర్పుల్ కాంబినేషన్ అన్నీ ట్రెడిషనలే అండి బికాస్ నవరాత్రులు కాబట్టి సాధ్యమైనంత వరకు ఆల్ ట్రెడిషనల్ సారీసే చూపిస్తున్నాం అయినంత వరకు సో దిస్ ఇస్ వన్ నైస్ బ్యూటిఫుల్ కాంబినేషన్ ఇట్ ఇస్ ఆరెంజ్ అండ్ పర్పుల్ అగైన్ సో ఎన్ని పర్పుల్స్ వస్తున్నాయి చూసారా సారీస్లోకి ఇప్పుడు ఈ మధ్య సారీ పర్పుల్ అయితే వెరైటీ పర్పుల్ శారీ కాకపోతే దాంట్లో ఏ బ్లౌజో ఏ కాంబినేషన్లో పళ్ళు అలా కూడా వెరైటీగా ఇస్తున్నారు బికాస్ దట్ కలర్ ఈజ్ వెరీ ట్రెండింగ్ కాబట్టి సో ఇది కూడా సేమ్ ప్రైస్ అండి అంటే ఇట్స్ లుకింగ్ లైక్ వెరీ వెరీ ట్రెడిషనల్ అట్ అ వెరీ రీజనబుల్ ప్రైస్ 2,940 సో ఇది కూడా అనదర్ నైస్ ట్రెడిషనల్ శారీ ఫ్యాన్సీ పట్టు శారీస్ ఇవన్నీ కూడా ఒక రకంగా చెప్పాలంటే ఫ్యాన్సీ పట్టు శారీస్ అంటే ఫస్ట్ వెరైటీ కాదు అది అది పక్క పట్టు శారీయే సో ఇవన్నీ కూడా మనకు ఫ్యాన్సీ పట్టు ఓకే 2,940
ఈ కలర్ కూడా చాలా బాగుంది, వెరీ రేర్ కలర్, బాగుంటుంది యాక్చువల్గా. అనదర్ నైస్ వెరైటీ, ద ప్రైజ్ ఇస్ 1820, 1820 రూపాయలు. ఇది ఏంటి అంటే ఇట్స్ అ కలర్ విత్ అ కాంట్రాస్ట్ బార్డర్. ఓకే, సో చిలక పచ్చ అంటే ఒక రకమైన గ్రీన్కి డార్క్ బాటిల్ గ్రీన్ అన్నమాట. ఇది పళ్ళు, సో దిస్ ఇస్ ద పళ్ళు, కాంట్రాస్ట్ పళ్ళు. ఓకే, ఇది కొంచెం మనకు టస్సర్ శారీ లాగా ఉంది. అండ్ దీనికి బ్లౌజ్ కూడా మనకు కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది. మనకు పళ్ళు ఎలా అయితే వచ్చిందో బ్లౌజ్ కూడా అదే విధంగా వచ్చింది. సో దిస్ ఇస్ ద బ్లౌజ్, బ్రొకేడ్ బ్లౌజు, ఫుల్ జరీ అంతా వచ్చింది కాబట్టి వెరీ హెవీగా ఉంటుంది, కట్టుకుంటే చాలా హెవీగా ఉంటుంది యాక్చువల్లీ. సో దీంట్లో ఐ షో యూ ద కలర్ కాంబినేషన్స్, రెడ్ అండ్ గ్రీన్. గ్రీన్ అండ్ పింక్, దిస్ ఈజ్ ఆల్సో అనదర్ కైండ్ ఆఫ్ గ్రీన్ అండ్ రాణి పింక్. సో దిస్ ఈజ్ అనదర్ వెరైటీ. సో ఇది మంచి సాఫ్ట్గా ఉందన్నమాట వెరైటీ కూడా, ఇట్స్ వెరీ సాఫ్ట్, కొంచెం మనకు సాఫ్ట్ సిల్క్ లాగా, థిక్ మెటీరియల్ అయితే కాదు. అండ్ నైస్ అంటే ఇక్కడ గ్యాప్ బార్డర్ లాగా వచ్చి చాలా డిఫరెంట్గా వచ్చింది, అంటే పైన కింద ఇక్కడ పైన అంతా కూడా చిన్న బార్డర్ వచ్చింది, ఇక్కడ కూడా చిన్న గ్యాప్ బార్డర్లాగా ఇక్కడ చిన్న గ్యాప్ బార్డర్ లాగా వచ్చింది. సో దిస్ ఈస్ ద పళ్ళు అండ్ దీని బ్లౌజ్ కూడా చూపించేస్తాను. సో దిస్ ఈస్ ద బ్లౌజ్, అంటే మనకు బార్డర్లో ఉన్నదంతా కూడా ఇక్కడ చక్కగా తీసుకున్నారు. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 1780. ఇట్స్ అ ఫ్యాన్సీ పట్టు శారీ లాగా, అంటే వెరీ ట్రెడిషనల్ ఫ్యాన్సీ శారీ అన్నమాట. ఓకే, సో దీంట్లో వీ హ్యావ్ కలర్స్ చూపిస్తాను. దిస్ ఇస్ గ్రీన్ అండ్ చిలక పచ్చ గ్రీన్ కాంబినేషన్. దిస్ ఇస్ నేవీ బ్లూ అండ్ ఫ్లోరోసన్ కలర్, అంటే కొంచెం బాగా డార్క్ లెమన్ గ్రీన్ లాగా ఉంటుంది. దిస్ ఇస్ బ్రౌన్ అండ్ బ్లూ. దిస్ ఇస్ గ్రీన్ అండ్ బ్లూ. సో ఆల్ దీస్ కలర్స్ ఆర్ అవైలబుల్. సో ఈరోజు అంతా కూడా నా పట్టు చీరతో మొదలు పెట్టుకుంటే అన్నీ కూడా, అంటే ఇది అఫ్కోర్స్ 8000 చేంజ్ ఒరిజినల్ పట్టు, అండ్ మనం చక్కగా ఫ్యాన్సీ పట్టు చూసాము, సాఫ్ట్ పట్టు చూసాము, చాలా రకాల వెరైటీస్ చూసాం. ఒకవేళ మా వీడియో మిస్ అయితే కొంచెం రివైండ్ చేసుకొని చూసుకోండి, చాలా మంచి మంచి వెరైటీస్ చూసామండి. ఆల్ ట్రెడిషనల్ వెరైటీస్ ఐ కెన్ సే, అండ్ వెరీ బ్యూటిఫుల్ ట్రెండింగ్ వెరైటీస్ అన్నీ కూడా. సో నచ్చితే హ్యాపీగా టక్కని స్క్రీన్షాట్ తీసి మాకు వాట్సాప్ చేసేయండి, మా వాళ్ళు మీ కాంటాక్ట్లోకి వస్తారు, ఆ ప్రోడక్ట్ మీ ఇంటికి వచ్చేస్తుంది. అండ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరొకసారి ప్రేక్షకులందరికీ శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.